పూర్వం తాంత్రికులు అమావాస్య రోజున రాత్రి సమయంలో శ్మశానాలలో బేతాళ సాధనలు చేస్తుండేవారు. ఇలా బేతాళ సాధన చేసిన వారికి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిపోతాయని కొందరి తాంత్రికుల అభిప్రాయం. మరి బేతాళుడు ఎవరు, బేతాళుడికి ఆలయాలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హైందవ పురాణాలలోనూ మరియు తాంత్రిక గ్రంథాలలోనూ ఉన్న వివరాల ప్రకారం బేతాళుడు సమస్త పిశాచులకు అధిపతిగా ఉంటాడని తెలియచున్నది. బేతాళుడు మహాశక్తిమంతుడు, జిత్తుల వారి. ఎవరైతే బేతాళుడిని ఆవాహన చేయగలుగుతారో వారికి ప్రపంచంలో ఎదురు ఉండదని చెబుతారు. అయితే ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు విక్రమార్క ఆ రాజు బేతాళుడిని వశం చేసుకుని ఘన విజయాలు సాధించినట్లుగా తెలియచున్నది. ఇక బేతాళుడి ఆలయాల విషయానికి వస్తే మహారాష్ట్రలోని పూణేలో 2600 అడుగుల ఎత్తులో ఒక మహాపర్వతం ఉంది. ఆ పర్వతం మీద బేతాళ ఆలయం ఉంది. అందుకే ఆ పర్వతాన్ని బేతాళ పర్వతం అని పిలుస్తుంటారు. ఈ ఆలయంలోని బేతాళుడిని శ్రీదేవ్ వెటోబో అని పిలుస్తారు. ఆలయ గర్భగుడిలో పంచధాతువులతో తయారైన బేతాళుని విగ్రహం 9 అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉంటుంది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో బేతాళుడిని ఆరాధించేవారు అనేక మంది ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో వారు కులదైవంగా భావించే శాంతదుర్గ అనే పరాశక్తి రూపానికి బేతాళుడు సోదరుడు అని చెప్పుకుంటారు. అందుకే శాంతదుర్గ ఆలయం ఉన్న చోట బేతాళుడికి కూడా ఒక చిన్న ఆలయం అనేది ఉంటుంది. ఇక బేతాళుడికి వివిధ రూపాలు ఉండగా అందులో ఒకటైన అగ్ని బేతాళుడు సాక్షాత్తు కాళికాదేవి యొక్క అనుచరుడని చెబుతారు. ఈ అగ్ని బేతాళుడు శిరస్సు నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు వెలువడుతూ ఉంటాయని, ఈయన అగ్నిని అదుపులో ఉంచుతాడని చెబుతారు. ఇది ఇలా ఉంటే కొంకణ్ ప్రాంతంలోని తాంత్రికులు అగ్ని బేతాళుడిని ఉపయోగించి ఇతరుల పైన చేతబడులు చేసేవారని చెబుతారు. అయితే అగ్ని బేతాళుడు దుష్టశక్తి కాకపోయినప్పటికీ స్వార్థపరులైన తాంత్రికులు అగ్ని బేతాళుడిని చెడు పనులకు ఉపయోగించడం జరుగుతుంది. అయితే బేతాళుడు శివుడి యొక్క అంశాన్ని భావిస్తారు. శివుడు భూపతి కాగా శివుని అంశతో జన్మించిన బేతాళుడు పిశాచాలకు రాజుగా ఉంటాడు. పిశాచాలకు రాజుగా ఉండే బేతాళుడు పిశాచం కాదని, దైవ స్వరూపమని పండితులు చెబుతున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.